దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయను బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున మనలను మన కుటుంబాలను క్షేమంగా కాపాడి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. బాగున్నారు కదూ? లేచారు కదా? బైబిల్ చదువుకున్నారా? అందరూ కలిసి కుటుంబంలో ప్రతి ఒక్కరు విడివిడిగైనా ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకునే అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారా? ఈ ఉదయకాల సమయాన్ని ప్రభుతో మనము ప్రారంభించినట్లయితే అది మనకి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనము చేసే ప్రతి పనులలో కూడా మనకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తుంది. కనుక మరిచిపోవద్దు, ప్రార్థనతోనే మన జీవితాన్ని ప్రారంభిద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 41:13 చూసినట్లయితే, నీ దేవుడినైన యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తున్న మాట, నీ దేవుడిని యెహోవానకు నేనే భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను అని కీర్తనకారుడు అంటున్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్ల, దేవుడిస్తున్న వాగ్దానం ఎంతవిటిదంటే, భయపడకము, నేను నీకు సహాయం చేయుచున్నాను, నీ కుడి చేయి పట్టుకున్నాను అని అంటున్నాడు. నిజమే మన కుడి చేయి పట్టుకుని మనల్ని నడిపించేవాడు. భయపడవద్దు, నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండగా వెళుతున్నా, ఎటువంటి ఇబ్బందులు గుండగా వెళుతున్నా, ఎటువంటి వ్యాధులు గుండగా వెళుతున్నా, ఎటువంటి సమస్యలు గుండగా వెళుతున్నా, దేన్ని బట్టి కూడా నువ్వు భయపడదు. ఎందుకంటే నీ కుడి చేయి ఎవరి చేతిలో ఉందో తెలుసా? నీ దేవుడే నీ యెహోవా చేతిలో ఉంది. భయపడవద్దు, ధైర్యం కలిగి ఈ ఉదయకాల సమయంలో అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇదిగో, నీ కుడి చేయి నా చేతిలో ఉంది, నువ్వు భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాసంతో మనం అడుగులు ముందుకు వేస్తూ ప్రభులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయమైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభు నీ పాదాలు చెంతకు చేరి నీ మాటలు జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చినందుకు వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర వాళ్ళందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను, ప్రతి పట్టణాలను దేవా నీ సన్నిధిలో బలపరచండి. మిడలు చేస్తున్న వ్యవసాయంలో, చేతి పనులను, వ్యాపారంలో, ఉద్యోగములను కూడా దీవించి ఆశ్రదించండి. ప్రభు చదువుల్లో మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, ఉన్నతమైన స్థితిని బిడ్డలకు దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. ఎవరి సమస్యలను బట్టి కృంగిపోతున్నారు సమస్యలు అండి, వారు భయపడకుండా ప్రభు నీ ధైర్యములు కలిగి నువ్వు కుడి చేయి పట్టుకొని లేవనెత్తువాడు, వారిని సహాయం చేసేవాడు అని విశ్వాసం అడుగులు ముందుకేసి గొప్ప భాగ్యాన్ని వారందరికీ దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు ప్రభు. వారు కష్టపడుతున్నారు, వారి కష్టార్జితాన్ని వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చండి. వారి కుటుంబాలను విడిచిపెట్టి ఒంటరిగా వారి కుటుంబాల కొరకు ప్రయాసపడుతున్న ప్రయాస వ్యర్థము కాకుండా నిరంతర ప్రతిఫలం దయచేయండి ప్రభువా. నీ దాసులు కుటుంబాన్ని, సంఘాన్ని ప్రేమించి అనేక మంది బిడ్డల యొక్క రీతి కష్టార్జితాన్ని హెచ్చిస్తూ ఉండగా వారి కష్టార్జితం హెచ్చించిన దానికంటే నిరంతర ఆశీర్వాదాలు ప్రభు ప్రతి ఒక్కరికి ప్రభు. వారు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా వారికి నిరంతర ఆశీర్వాదాలు అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదనని మా ప్రభువును, మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.